ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ కాలంలో ప్రపంచం స్వార్థపూరితంగా ఒకరినొకరు పీడించుకుంటూ, బలవంతుడు బలహీనుణ్ణి అణచివేస్తూ, అరాచకానికి ప్రతిరూపంగా ఉండి నరక సదృశమై ఉన్నది. పెనుభూతంలా పట్టిపీడిస్తున్న ఈ పాపాల నుండి, చీకటి నుండి బాబా చూపిస్తున్న దివ్యకాంతులీనుతున్న ముక్తి మార్గంలోకి ప్రజలను నడిపించాలి. ఒంటరితనం, నిరాశ, నిస్పృహలతో అలమటిస్తూ బెంబేలెత్తుతున్న ప్రపంచానికి ప్రేమ యొక్క మాధుర్యాన్ని అందించాలి. దీనిని సాధించటానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, తమ వంతు బాధ్యతను స్వీకరించాలి. ప్రతి మనిషికి తోటివారితో స్నేహభావంతో వ్యవహరించగల నేర్పు అలవడాలి. తన బ్రతుకు కేవలం తన కొరకే కాదని గ్రహించగలగాలి. మనిషి సంఘజీవి, మన ప్రవర్తన మన తోటివారిపై ప్రభావం చూపిస్తుంది. మనిషికి స్వభావంలో వైరుధ్యాలు ఉండవచ్చు, అయినా వారిలో పరస్పరం స్నేహపూర్వకంగా సహకరించుకోవాలన్న తపన కూడా ఉంటుంది. వారి ప్రవర్తన వల్ల ఆ భావం వ్యక్తమవుతుంది. ఎదుటివారు ఆపదలో ఉన్నప్పుడు, మన అవసరం వచ్చినప్పుడు ఆత్మీయతతో సహకరించాలి. మన ప్రేమలో స్వార్థం, వివక్షత లేదని ఎదుటివారికి అర్థమయ్యేలా ప్రవర్తించాలి. అలా ఒకరిపై మరొకరికి విశ్వాసం కుదురుతుంది. ఇలా స్వార్థం లేకుండా సమాజాన్ని సేవించటమే జీవన పరమార్థం అని గ్రహించి దాన్ని సాధించటంలో సహకరించిన సాయికి ధన్యవాదాలు తెలుపుకుందాం. అందరం పరస్పరం ప్రేమతో కలిసి ఉందాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు.